జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్దదండ్రపాడు గ్రామంలో తాగునీటి కొరత ఉందని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఈ ప్రభుత్వం, ఇంటికొక నల్లా ఇస్తామని ఏ కార్యక్రమాలు అమలులోకి తేలేదని, 3 ఎకరాల భూమి మరియు పలు పథకాలు మా గ్రామంలో అమలు కాలేదని, అసలు మా గ్రామాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని, ఓట్ల గురించి మాత్రమే అవి చేస్తాం ఇవి చేస్తామని గెలిచాక ఎవరూ చేయడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో శివసేన పార్టీ ఆలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరశురాం, పార్టీ కార్యకర్తలు ఆ గ్రామ సమస్యలు తెలుసుకుని ఆ గ్రామ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పెద్దతండ్రపాడుని దత్తత తీసుకుంటామని తెలిపారు. పట్టణంలోకే డబ్బులు ఇచ్చినారు, పట్టణంలోకే డబ్బులు లేవు, అట్లా పరిస్థితి ఉంది మా ఊర్లో. డబ్బులు కట్టినారు అంతే, అట్లా ఉండదు మా పరిస్థితి. అయితే ఎవరికి చెప్పినా మాకేమో అసలు సమస్యలు తీరలే. ఇప్పుడు ఓట్లు మాత్రం అడ వెనక్కి వస్తారు. ఇప్పుడు ఇంకా అది కాక ఇప్పుడు కేసీఆర్ కూడా, ఎందుకంటే మనము ఇప్పుడు పిల్లలు చదివిన పిల్లలు కూడా మస్తుగా చదివిన పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ఉద్యోగాలు ఇస్తాం అది ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అప్పుడు ఎవరు కూడా ఇయ్యాలే, ఒక చిన్నది ఏ పని కూడా ఇయ్యాలే. యువత తరఫున ఎవరికి ఉద్యోగాలు రాలేదు, ఎవరికి రాలే, ఎవరికి రాలే, అసలే లేదు. అట్లా మా నేను ఈ ఊరికి వచ్చినాను, ఇట్లా జనాలను కలిసిపోదామని వచ్చినాను. ఇట్లా వస్తే మా ప్రాబ్లాలు అని ఎంత జనాలు చెప్పిండ్రు, రోడ్ల ప్రాబ్లం అని చెప్పిండ్రు. సరే, మేము ఇప్పుడు మా పార్టీ తెలంగాణలో కొత్తగా వచ్చింది. ఇప్పుడు మా పార్టీ మేము అధికారం వైపు, ఇప్పుడు మీరైతే ఏవైతే సమస్యలు చెప్పినారో మేము ప్రభుత్వం దృష్టికి కంపల్సరీ తీసుకెళ్తాం. మా పార్టీ ఏమంటే పామ్ అయిందనుకో, మేము ఒకసారి హామీ ఇచ్చినామంటే మా పార్టీ పామ్లో ఉందనుకో కంపల్సరీ చేస్తాము. ఒకవేళ మా పార్టీ పామ్ అయినా లేకపోయినా ఈ మీ రైతుల సమస్యలు మటుకు కంపల్సరీ పట్టించుకుంటాం, చేస్తాం. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్య లేదో ప్రభుత్వంలో తెలుపుతాము. ఉన్న వాళ్ళకే 3 ఎకరాల పొలం ఇచ్చింది, మాకైతే సెంటు పొలం లేదు. ఏమి మేము కూలి కష్టం చేసుకున్నాలా తినాలా? మేము గవర్నమెంట్ లెక్కలు ఉండమా లేదా అది ఆలోచన చేసుకొని మరి మాకు ఏం న్యాయం చేస్తారో చేయండి. మరి మా తరఫున మేము ఎన్ని దినాలా సంఘం దినాలే ఉండి ఒక్క సెంటు పొలం లేదు, మేము కడుపు కష్టం చేసుకున్నాలా కరువు పోసుకున్నాలా? మా పరిస్థితి అట్ట ఉంది, మేము గవర్నమెంట్ లెక్కలు ఉండమా లేదా? పెద్దతండ్రపాడు గ్రామం, రాజోలి మండలం, గద్వాల జిల్లా. ఇక్కడ ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్తున్నారు. సో ఒకసారి ఈ గ్రామంలో ఉండే సమస్యల్ని ప్రజల ద్వారా తెలుసుకుందాం. అయితే మా గ్రామంలో గత చాలా రోజుల నుంచి కూడా అది ఎమ్మెల్యేలు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు, అందరు మారుతున్నారు, కానీ మా గ్రామంలో సమస్యలు మాత్రం మారట్లేదు. మా ఊర్లో డ్రైనేజ్ సమస్య అలానే ఉంది, కమిటాలు కట్టిస్తామన్న హామీలు అట్టే మిగిలిపోయినాయి. ఆర్డీఎస్కి నీళ్ళు వస్తాయన్నారు, సగం పంటలు ఎండిపోయినాయి, ఇంతవరకు కూడా సుక్క నీళ్ళు రాలేదు, పూర్తిగా పంటలు ఎండిపోయే స్థితికి వచ్చినాయి. అయినా కూడా ఇంతవరకు నీళ్ళు రాలేదు. ఊర్లో సమస్యలు ఎక్కడక్కడే ఉన్నాయి. ఊర్లో కమిటాలు కట్టిస్తామని హామీలు ఇచ్చిండ్రు, అవి హామీలకే పరిమితం అయినామని ఇంతవరకు ముందుకైతే సాగలేదు. ఈరోజు మా సమస్యను తెలుసుకోవడానికి వీళ్ళు ముందుకొచ్చారు, అందుకే మేము వీళ్ళతో మా సమస్యల్ని పంచుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. అంటే దీని గురించి ఎక్కడ మీరు ఏం అడగలేదా? ఎవరిని ఏ గవర్నమెంట్ కానీ అడగలేదా? అధికారులను అడిగినాం, పంచాయత్ సెక్రటరీలను అడిగినాం, అందరిని అడిగినాం, కానీ ఎవరు దీనిపైన సమస్యలను పట్టించుకోవట్లేదు. కనీసం అంటే గ్రామాన్ని సందర్శించడానికి కూడా వాళ్ళకి టైం లేకుండా పోయింది. అధికారులు రైతులకు కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, వాళ్ళ పంటలు ఎండిపోతున్నా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇక్కడ పరిస్థితులు అక్కడనే ఉన్నాయి, పండిన పంటలకు ధరలు లేవు, ఏం లేవు. అంటే దీని గురించి మీకు ఎవరు పట్టించుకోవట్లేదు? పట్టించుకోవట్లేదు మళ్ళీ ఎవరు మళ్ళీ చెప్పండి.